सोमवार नाडु श्रीरामुनि प्राण प्रतिष्ठ कार्यक्रम इटु इंडिया तो पाटु यावत् प्रपंचंलोनि हिंदूलु भक्ति श्रद्धलतो चेसुकुन्नारु। इटु अमेरिका नुंची ब्रिटन् कनडा ऑस्ट्रेलियालो देवालयाल्लो भारतीयुलु दीपालु वेलिगिंचि भजनलु चेस्तू रामनाम जपंतो स्मरिस्तू तरिंचिपोयारु। विविध देशाल्लो जरिगिन कार्यक्रमाल गुरिंचि मरिंत समाचारं इप्पुडु तेलुसुकुंदां। ఇండియాలో సోమవారం నాడు అయోధ్యలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శ్రీరాముని ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమాన్ని దగ్గరుండి జరిపించారు। ఈ నేపథ్యంలో యావత్ దేశం పల్లెటూళ్ళ నుంచి పట్టణం వరకు ప్రతి ఒక్కరూ రామనామ స్మరణంలో మునిగిపోయారు। దేశంలోని ప్రతి దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు। యావత్ దేశం మొత్తం జై శ్రీరామ్ నినాదాలతో మార్మోగిపోయింది। విదేశాల్లో ఉన్న భారతీయులు ముఖ్యంగా హిందూలు కూడా శ్రీరాముని ప్రాణ ప్రతిష్ఠ సందర్భంగా అక్కడి దేవాలయాల్లో ప్రత్యేక పూజలు భజన నిర్వహించారు। దేవాలయాలను విద్యుత్ దీపాలతో అలంకరించారు। ఇక మారిషస్ విషయానికి వస్తే ఇక్కడి జనాభాలో 48% మంది హిందూలే। కాగా మారిషస్ ప్రభుత్వం సోమవారం నాడు హిందూ అధికారులకు 2 గంటల పాటు ప్రత్యేక పర్మిషన్ ఇచ్చి దేవాలయాలకు వెళ్లి పూజలు చేసుకోవడానికి అనుమతి ఇచ్చింది। ఇండియాలో మారిషస్ హై కమిషనర్ మెమండోయల్ డిలు మాట్లాడుతూ మారిషస్ ప్రజలు ఇండియాలోని శ్రీరాముని ప్రాణ ప్రతిష్ఠ సందర్భంగా అక్కడి దేవాలయాలను విద్యుత్ దీపాలంకరణ చేశారని దేవాలయాల్లో మట్టి దీపాలు వెలిగించారని చెప్పారు। దేవాలయాల్లో రామాయణంలోని శ్లోకాలు పద్యాలతో దద్దరిల్లిపోయిందన్నారు। కాగా సోమవారం మారిషస్లోని ప్రతి దేవాలయంలో జ్యోతి ప్రజ్వలన చేసి రామాయణంలోని పద్యాలను ఆలపించారని దిలూం చెప్పారు। ఇదిలా ఉండగా మారిషస్ సనాతన ధర్మ టెంపుల్ ఫెడరేషన్ ప్రెసిడెంట్ గోర్బీన్ భోజరాజ్ మాట్లాడుతూ అయోధ్యలో ప్రాణ ప్రతిష్ఠ సందర్భంగా సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేశామని చెప్పారు। ఈ కార్యక్రమానికి ప్రధానమంత్రి ప్రవీణ్ కుమార్ జుగన్నాథ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారని చెప్పారు। ఇక అమెరికా విషయానికి వస్తే అమెరికా మొత్తానికి చూస్తే భారతీయులు పెద్ద సంఖ్యలో ఉన్న విషయం తెలిసిందే। ఐటీ రంగంలో ఇండియన్లదే హవా। అయితే అయోధ్యలో శ్రీరాముని ప్రాణ ప్రతిష్ఠ సందర్భంగా అమెరికాలోని సుమారు 300 లొకేషన్లలో అయోధ్య నుంచి లైవ్ టెలికాస్ట్ ప్రసారం చేశారు। దీంతో పాటు న్యూయార్క్లోని ఐకానిక్ టైమ్స్ స్క్వేర్లో కూడా ప్రసారం చేశారు। యుఎస్ చాప్టర్ ఆఫ్ విశ్వ హిందూ పరిషత్ అమెరికాలోని 10 రాష్ట్రాల్లో 40 బిల్బోర్డ్లను టెక్సాస్, ఇలినాయిస్, న్యూయార్క్, న్యూజెర్సీ, జార్జియాల్లో ప్రత్యేకంగా ఏర్పాట్లు చేశారు। అయోధ్యలోని శ్రీరాముని ప్రాణ ప్రతిష్ఠ నేపథ్యంలో అమెరికాలో వారం రోజుల పాటు దేవాలయాల్లో సెలబ్రేషన్స్ కు ప్లాన్ చేశారు। అలాగే యుఎస్ లోని పలు నగరాల్లో పెద్ద ఎత్తున కార్ల ర్యాలీ నిర్వహించారు। ఇక బ్రిటన్ విషయానికి వస్తే బ్రిటన్ ప్రధానమంత్రి రిషి సునాక్ స్వయంగా హిందువే। ఇక్కడి హిందూ కమ్యూనిటీ అయోధ్యలో శ్రీరాముడి ప్రాణ ప్రతిష్ఠ సందర్భంగా అక్కడ కార్ల ర్యాలీ నిర్వహించింది। కాగా ఈ ర్యాలీ విషయానికి వస్తే వెస్ట్ లండన్ నుంచి కొలియర్ రోడ్లోని సిటీ పెవిలియన్ వరకు, అక్కడి నుంచి ఈస్ట్ లండన్ వరకు సాగి తిరిగి ర్యాలీ ఎక్కడి నుంచి ప్రారంభించారో అక్కడే ముగిసింది। ఇదిలా ఉండగా లండన్లోని అన్ని దేవాలయాల్లో సుమారు 100 లొకేషన్లలో లైవ్ టెలికాస్ట్ ప్రసారం చేశారు। ఇక ఫ్రాన్స్ విషయానికి వస్తే ఇక్కడ భారీ ఎత్తున రథయాత్ర ప్రారంభించారు। ఈ రథయాత్ర ప్లేస్ డే చాపల్లో మధ్యాహ్నం 12 గంటలకు ప్రారంభమైంది। ఈ రథయాత్ర ఐకానిక్ ఈపిల్ టవర్స్ వద్ద ముగిసింది। అయితే ఈ యాత్ర ప్రారంభించడానికి ముందు లా చాపెల్లా ఏరియాలో ఉన్న గణేష్ టెంపుల్లోని విశ్వ కళ్యాణ యజ్ఞం నిర్వహించారు। యజ్ఞం తర్వాత పూజ, హారతి, ప్రసాదం పంపిణీ చేసిన తర్వాత సాంస్కృతిక కార్యక్రమం నిర్వహించారు। ఇక ఆస్ట్రేలియా విషయానికి వస్తే ఇక్కడ కూడా ఇండియన్స్తో పాటు హిందువులు పెద్ద సంఖ్యలో ఉన్నారు। స్థానిక హిందూ కమ్యూనిటీ ఆస్ట్రేలియాలోని అతిపెద్ద నగరాల్లో అయోధ్యలో ప్రాణ ప్రతిష్ఠ సందర్భంగా పలు కార్ల ర్యాలీ నిర్వహించారు। దీంతో పాటు ఆస్ట్రేలియాలోని దేవాలయాలను అందంగా అలంకరించారు। దేశవ్యాప్తంగా పలు డజన్ల లొకేషన్లలో లైవ్ టెలికాస్ట్ చూపించారు।
ఇక కెనడా విషయానికొస్తే అయోధ్యలో జరిగే శ్రీరాముని ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమాన్ని దేశవ్యాప్తంగా లైవ్ టెలికాస్ట్ నిర్వహించింది స్థానిక హిందూ కమ్యూనిటీ. ఇదిలా ఉండగా కెనడాలోని పలు పట్టణాలు ఒకావిల్లా బ్రాంప్టన్ ఒంటారియోలో ఈ నెల 2న అయోధ్య రామ్ మందిర్ డేగా ప్రకటించారు. కాగా బ్రాంప్టన్ మేయర్ పాట్రిక్ బ్రౌన్తో పాటు ఓక్ విల్ మేయర్ రామ్ బుర్టన్ అయోధ్యలో శ్రీరాముని ప్రాణ ప్రతిష్ఠను ఉద్దేశించి ప్రసంగిస్తూ ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిందువుల కొన్ని శతాబ్దాల కల నిజమయ్యింది అన్నారు. ఇదిలా ఉండగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సోమవారం నాడు అయోధ్యలో శ్రీరాముని ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమాన్ని దగ్గరుండి జరిపించారు. కాగా ఈ కార్యక్రమాన్ని ప్రపంచవ్యాప్తంగా లైవ్ టెలికాస్ట్లను చూపించారు. సుమారు 500 సంవత్సరాల తర్వాత తిరిగి అయోధ్యలో శ్రీరాముడి ప్రాణ ప్రతిష్ఠ జరగడాన్ని దేశ ప్రజలంతా ఓ పండుగగా జరుపుకున్నారు. అదే సమయంలో ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిందువులు కూడా ఎంతో భక్తి శ్రద్ధలతో శ్రీరాముని ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమాన్ని లైవ్లో చూసి తరించిపోయారు.